వాజిన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 110 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు, హర్షం వ్యక్తం చేస్తున్న రామాగ్రహార ప్రజలు. అంబేద్కర్ విగ్రహంపై దాడి దేశద్రోహం కంటే తీవ్రం, ఆవేదన వ్యక్తం చేసిన దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చింతాడ సూర్యం. దీపావళి వెలుగులు మాకు లేవు, ఫైర్ వర్క్స్ వ్యాపారుల ఆవేదన. ఇక వివరాలకు వెళ్తే, విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి సొంచం వెళ్లే మార్గంలో రామాగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో 10 ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిదే. టీడీపీ హయాంలో కొందరు బడాబాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహారీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విజయరాంపురం అగ్రహారంలో సర్వే టీడీ నెంబర్ 1180 టీడీలోని 124 ఎకరాలు, యాక్చువల్గా టీడీ 30 ఎకరాలకి కన్ఫర్మ్ అయితే అక్కడ భూమి 124 ఎకరాలు ఉంది. మిగిలినదంతా కూడా ప్రభుత్వ భూమి కింద గుర్తించి ఆక్యుపేషన్స్ ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరినీ తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఓట్లు పెట్టి మా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీపావళి పండుగలో అపశృతి చోటు చేసుకుంది. చోడవరంలో తారాజువల్ని తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగి 3 పిల్లలు గాయాల పాలయ్యారు. విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం అన్నవరం కాలనీలో అంబేద్కర్ స్ట్రీట్లో మహేష్, నిఖిల్, జోసిత తారాజువల్ని తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 3 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు చేతులు కాలిపోయాయి. జోషిత 13 సంవత్సరాలు తీవ్రంగా కాలిపోవడంతో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగం ఒక యువకుడి ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన అనకాపల్లి తోటాడ మార్గ మధ్యంలో చోటు చేసుకుంది. విశాఖకు చెందిన జగదీష్ అనే యువకుడు పరవాడ నుండి తోటాడ మార్గం గుండా అనకాపల్లి వైపు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొని పైనుంచి దూసుకుపోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడు జగదీష్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం కేసు నమోదు చేసి పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఆపై మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. మానవ సేవయే మాధవ సేవ అంటారు పెద్దలు, కానీ వాటిని అతి కొద్ది మంది మాత్రమే పాటిస్తారు. కరోనా మహమ్మారి వలన అనేక మంది నిరాశ్రయులు, అభాగ్యులకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు మా ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ముకుంద్. నేడు ఎంవీపీ దరి కార్యాలయంలో చిన్నారులకు, నిరాశ్రయులకు ఉచితంగా దీపావళి వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
కరోనా ఎఫెక్ట్ కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయాలుగా ఉంటున్నారని, అటువంటి వారికి తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని స్పష్టం చేశారు. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నట్లు, వృద్ధులకు వితంతువులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు. మా ప్రేమ సమస్య నుంచి ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు దీపావళి మరియు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మా ప్రేమ సంస్థ నుంచి ఈరోజు అనేక రకాలమైనటువంటి కార్యక్రమాలతో పేద ప్రజలకి సేవ చేసే ఒక అదృష్టం నాకు కలగడం చాలా సంతోషంగా ఉందండి. మన హిందూయిజం కల్చర్ పరంగా దీపావళి అనేది ఒక అద్భుతమైనటువంటి పండగ. మన చీకటి బాధల నుంచి ఈ ఒక వెలుగులు నింపే ఒక పండగ ఇది. సో ఈరోజు పేద పిల్లలకి మా ప్రేమ సంస్థ నుంచి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అలాగే స్పార్కిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకొని మన కల్చర్ ఎక్కడ కూడా పోకుండా ఈ ఒక కార్యక్రమం పేద పిల్లలు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా 1300 మంది పేద మహిళలకి ఇల్లు పనులు చేసుకుంటూ, కూలినాలి పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఈ ఒక దీపావళి పండగ అంటే వాళ్ళకి ఒక చీకటిగా ఉండిపోయిన ఒక కుటుంబాలకి, మహిళలకి ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి చీరల పంపిణీ కార్యక్రమం చాలా భారీ స్థాయిలో చేయడం జరుగుతుందండి. ఉమ్మలాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చింతాడ సూర్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు 104 ఏరియా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహంపై దాడి దేశ ద్రోహం కంటే తీవ్రమైనదని, అయితే రాష్ట్ర పోలీసులు ఇంతవరకు దోషులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని, పోలీసుల తీరు చూస్తుంటే దాడి చేసిన వారికి తాత్సారం చేస్తున్నారని అనుమానం తమకు కలుగుతోందని స్పష్టం చేశారు. నిందితులు అధికార పార్టీ నాయకులు కావడం వల్లే కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అనకాపల్లి నియోజకవర్గం ఉమ్మలాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిన్నగాక మొన్న విశాఖ జిల్లా ఉమ్మలాడ గ్రామంలో అనకాపల్లిదరిలో లాస్ట్ ఇయర్ లో వీరవెల్ల అగ్రహారము, అలాగే లాస్ట్ ఇయర్ లో ఈ విశాఖపట్నం నడివడిలో పెదగంటాడ, అలాగే శ్రీకాకుళం జిల్లాలో, అలాగే ప్రతి చోట కూడా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయటము, నేలమట్టి చేయటము ఇది చాలా దారుణమని మేము పూర్తిగా సమనీయంగా దళిత బహుజన సేన ద్వారా తీవ్రంగా ఖండించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగకర్త, అది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఇది వేరేగా అక్షరాభ్యాసం చెప్తూ చెప్పవలసిన పని లేదు. చంటి బిడ్డల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ఇది తెలుసుకోవలసిందే. ఈ సమాజం, ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వాలు ఎక్కడి నుండి పరిపాలన చేస్తుంది, ఏ రాజ్యాధికార పరిపాలన చేస్తుంది అనే సూటిగా ప్రభుత్వాలకి, అధికారులకు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంబేద్కర్ గారి విగ్రహం, ఆయన ఒక జాతికి చెందిన వ్యక్తి, ఒక కులానికి చెందిన వ్యక్తిగా మీరు పరిగణిస్తున్నారు. అంబేద్కర్ గారు అందరవాడు అనేది ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు ఆయన అందరవాడు, కొందరవాడు మాత్రం కాదు, అందుకనే అందరవాడులో అందరవాడే కనుక అందరూ కూడా ఆలోచన చేసుకొని అన్ని కుల సంఘాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా, నగర నడిబడ్డుల్లో, గ్రామ నడిబడ్డుల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.
అదొక మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల. అక్కడ అభం శుభం ఎరగని, లోకజ్ఞానం లేని, నిష్కల్మషమైన మనసున్న చిన్నారులకు ఆలనా పాలన అందించబడుతోంది. తల్లిదండ్రులు చేయలేని అనేక సేవలు ఆ పిల్లలకు ఇక్కడ లభిస్తాయి. దీపావళి అంటే తెలియని ఆ పిల్లలను దీపాల వెలుగులో కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు పాఠశాల సిబ్బంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉషోదయ కూడలిలో ఉన్న హిడెన్ స్పౌట్స్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల. విద్యార్థులు స్వయంగా సిబ్బంది సహకారంతో రూపొందించిన దీపపు కుందులు కాలుష్యరహిత దివాళీ పండుగను జరుపుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ ఆ బోసి నవ్వుల చిన్నారులు ఇచ్చిన పిలుపు నిజంగా హర్షణీయం. సంబరాలు మా స్కూల్లో ఎలా చేసుకుంటున్నాం అంతా సారు ఎలా చేపిస్తున్నారు, పెయింటింగ్లో ఇవన్నీ మా తేపించి డెట్రెస్ నెత్తి అంతా చేపించారు. అందరూ ఇంట్లోనే ఉండండి, కరోనా సమయంలో ఎవరు బయట రాతండి. నెల రోజులు బట్టి ప్రమిదలకి కలర్స్ వేసి గ్లిటర్స్ వేసి ఇలా చమ్కీలు అంటిస్తున్నాం. మేము ఈరోజు మా స్కూల్లో దీపావళి జరుపుకుంటున్నాం. క్రాకర్స్ పేల్చుకున్నా ఇలా దీపాలు వెలిగించుకుంటే మంచిది కదా, అందుకే వెలిగించుకుంటున్నాం. ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకునేలా చేసి కుందనాలను అద్ది పిల్లలు తయారు చేసిన దీపపు కుందులను చూసిన వారికి వాటిల్లో ఏదో ప్రత్యేకత ఉన్న భావన కలుగక మానదు. వారికి తర్ఫీదు ఇచ్చి వారిలో ఉన్న నైపుణ్యానికి వెలుగులు నింపుతున్న సిబ్బంది సేవలు సదా అభినందనీయం. నెల రోజులు బట్టి దీపావళికి ప్రమిదలు వేస్తూ కలర్స్ వేస్తూ పిల్లలతో ఈ వర్క్ అంతా చేయించామండి. దీంతోపాటు స్టోన్స్ ఐటమ్, గ్లిటర్ ఐటమ్ కూడా వేయించాము. ఎందుకంటే దీపావళి క్రాకర్స్తో పేల్చకుండా ఇలా కలర్స్ వేసుకొని దీపాలు పెట్టుకుంటే సంతోషంగా ఉంటుందని ఈరోజు మా స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ చేయించుకున్నామండి. పిల్లలతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళకి మనం ప్రతి ఐటము నేర్పిస్తామండి. దగ్గరుండి కూర్చోబెట్టి ఇలా చేయాలి అలా చేయాలి నేర్పిస్తే వాళ్ళు వర్క్ నేర్చుకుంటారు, రేపు పొద్దున వీళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా నేర్పిస్తున్నామండి. ఈ హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఈరోజు దివాళీ పండుగను పురస్కరించుకొని ఈరోజు దివ్యాంగులచే రూపుదిద్దుకున్న కళాకృతులైన ప్రమిదల్ని ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. ఈ కళాకృతులు తయారు చేసిన దివ్యాంగులచే ఈ సంస్థకి సహసహకారాలు అందించిన వారికి అందరికి కూడా మేము ఈ పంపిణీ చేయడం జరుగుతుందండి. ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఇంట్లో దీపావళిలో వెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని అవయవాలు చక్కగా ఉన్నవారికి ఏమాత్రం తీసిపోమని వారు తయారు చేసుకున్న కుందులతో ఈరోజు పాఠశాల ఆవరణలో చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంటోంది. ప్రతి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాల వ్యవస్థాపకులు శ్రీనివాస్ ఈ విధంగా చిన్నారులతో దీపపు కుందులను తయారు చేయించి పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి పంపిణీ చేస్తారు. అభం శుభం ఎరుగని ఆ చిన్నారులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ సకల సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు ఎంతైనా అభినందనీయం. భూమిపై జన్మించిన ప్రతి జీవికి ఏదో ఒక కళ ఉంటుందని దాన్ని గుర్తించి వెలికి తీయాలన్న లక్ష్యంతో పాఠశాలను ఏర్పాటు చేసి తనకు తోచిన సేవ చేస్తున్న వ్యవస్థాపకులు శ్రీనివాస్ మరింత అభినందించదగ్గ వ్యక్తిని చెప్పుకోవచ్చు.
ఆకస్మికంగా కురిసిన వర్షం కారణంగా పద్మనాభ మండలంలో పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల్లో చేతికి రావాల్సిన పంట వర్షం పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పద్మనాభ మండలంలో వివిధ గ్రామాలలో గత ఖరీఫ్ సీజన్లో వేసిన వరి పంట నేడు పంట దశకు చేరుకుంది. దీంతో గత 2 రోజుల నుంచి తీవ్రంగా ఎండలు కాయడంతో పంటను కోతలు కోశారు. అయితే ఆకస్మికంగా తెల్లవారుజామున కురిసిన వర్షాల వలన పంట పొలాల్లో ఉన్న వరి చేను పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట వర్షం పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులు 1 రూపాయి కూడా చేతికి రాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మంత్రులు స్పందించి పంట నష్టపరిహారం కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ఇంచుమించు ఎకరానికి 20,000 రూపాయలు మందులే కొట్టామండి ఎకరానికి. అండి ఆ మందులు కొట్టేసి ఇంతవరకు ఏదో బాధ పెట్టి నీళ్లు కట్టేసి ఎంత బాధపడ్డామని ఇప్పుడు వరకునాం. సరే సరే 12 టయానికి ఏదో ఇలా కోసామండి. కోసిన 4-5 రోజులు అవుతుందండి మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఇప్పుడు మాకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కానదండి. దానివల్ల మరి ఇప్పుడు ఈ తుఫాన్ అయింది మాకు ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందనేసి అర్థం కాదండి. సర్వనాశనం అయిపోయిందండి మొత్తం అంతా సేమ్ తడిసిపోయిందండి. నేటి బాలలే రేపటి పౌరులు ఇది వినడానికి ఎంతో బాగున్నప్పటికీ ఇది అమలు చేయడంలో మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేటి సమాజం వైఫల్యం చెందాయి. బాలల సంరక్షణ కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ చిన్నారులపై అఘాయిత్యాలు అత్యాచారాలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకుని వచ్చినప్పటికీ ప్రజల్లో చైతన్యం రాకపోవడం బాధాకరమన్నారు. సమాజానికి ఎవరైతే పిల్లలు అసాంఘికంగా ఇబ్బందులకు ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా రక్షించడానికి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతల్ని కూడా నుండి బయటపెట్టడానికి బాలలకు అవేర్నెస్ కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏదైతే ఈ ప్రోగ్రామ్ను పెడుతున్నారో ఈ ప్రోగ్రామ్ ద్వారా గుడ్ మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సమాజం ఎంత ముందుకు వెళుతుందో అదేవిధంగా తప్పులు కూడా అదేవిధంగా అసాంఘికంగా చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ నిరోధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని అన్యాయాన్ని కూడా అరికట్టడానికి ప్రతి పద్ధతులు కూడా ముందుకు వెళ్ళి ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి చైల్డ్ రైట్ ఫోరం ప్రతి దశలో కూడా కష్టపడి పనిచేస్తుంది. వాళ్ళందరినీ కూడా చాలా అభినందిస్తున్నాము. మరి ముఖ్యంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలని పక్కకు పెట్టి అసాంఘికమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి చట్టాల ద్వారా వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తే కానీ ఫర్దర్గా మనకి సమస్యల నుంచి బయటపడే సందర్భాలు అయితే లేవు. పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారందరూ కూడా సమాజంలో ఎదుగుదల సాధించాలి. భారతదేశం తాలూకా విలువల్ని కాపాడాలంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా మన చరిత్రని అవగాహన కలిగి మంచి సాంప్రదాయంతో వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకోవాలని చెప్పి ఆలోచిస్తా వారందరికీ కూడా మంచి సందేశాన్ని ద్వారా నేను తెలియజేసుకుంటాను. ఈ బాలలపైన జరిగే లైంగిక దాడులు కానీ వేధింపులు కానీ మేము దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీగా మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి నేటి యువతే రేపటి పౌరులు అనే స్ఫూర్తితో మా సిపి గారు మనీష్ కుమార్ సిన్హా సార్ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారు. అలాగే ప్రతి పాఠశాలల్లో కూడా కొంత పోలీస్ ఆఫీసర్స్ని దత్తత తీసుకొని వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అలాగే అవేర్నెస్ గురించి లైంగిక దాడుల గురించి కానీ అలాగే వేధింపులు వస్తే ఏం చేయాలి అని కానీ అలాగే బ్రేక్ ది సైలెన్స్ ఈ సైలెన్స్ని ఆపండి మీకు ఈ దాడులు చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు లేదు మీకు తెలిసిన కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు కాబట్టి వాటిని
గురించి ఎలా చెప్పాలి అనే విషయాన్ని కూడా అవేర్నెస్ క్యాంపుల ద్వారా చెప్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే యువత ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా అటెండ్ అవుతున్నారు. ఆన్లైన్ క్లాసులలో కూడా వేధింపులు, స్టాకింగ్లు మొదలైనవి. కాబట్టి మన పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. అబ్బాయికి అమ్మాయికి ఫోన్ ఇచ్చేసి వదిలేయడం వల్ల వాళ్ళు దాంట్లో ఏం చూస్తున్నారో, క్లాస్ వింటున్నారా, సోషల్ మీడియాకి వెళ్తున్నారా, ఇంకొక చేస్తున్నారా, యూట్యూబ్లు చూస్తున్నారా అని తెలియట్లేదు. అలాగే అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినా వాటిని, ఆ లింక్స్ని వీళ్ళు ఓపెన్ చేయడం వల్ల డబ్బులు నష్టపోవడం జరుగుద్ది. ఫోన్ సైట్స్ కానీ అలాంటివి కానీ ఏవైనా కానీ, ఈ అంటే ఏది చూడకూడదు అవన్నీ కూడా బాలలకి యాక్సెస్ అయ్యేటట్టు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ క్లాసులప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో యువత అన్నది చెడిపోకుండా ఉండటానికి, మంచి మార్గంలో వెళ్ళటానికి ఇలాంటి సిఆర్పిఎఫ్ లాంటి ఫోరమ్స్ స్కూల్స్లో కూడా వాళ్ళ యొక్క ఎన్జిఓ బాధ్యతలను కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఫోరం సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. పార్లమెంట్ ఆమోదించిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, రైల్వే, ఎల్ఐసి, కోల్కాయిల్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సిపిఎం డిమాండ్ చేసింది. వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిపిఎం రాష్ట నాయకులు వెంకటరెడ్డి అన్నారు. నేడు పెందుర్తి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన కార్మిక హక్కులపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందులో కార్మిక సంఘాలు తమకు మద్దతుగా నిలవాలని తెలిపారు. తరతరాలుగా కార్మిక వర్గ పోరాటాల ఫలితంగా 1947లో అధికార మార్పిడి, తర్వాత కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉనికిలోకి వచ్చాయన్నారు. 1956వ సంవత్సరం నాటి నూతన పారిశ్రామిక విధానం రాజకీయ దిశానిర్దేశం చేసిందని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వంతపాడుతూ బీజేపీకి ప్రభుత్వంతో కుమ్మక్కవుతూ ఉన్నారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి రైతు బిల్లులు 3 తెస్తే దానికి సిగ్గు లేకుండా వైసీపీ ఎంపీలు అలాగే టీడీపీ ఎంపీలు సపోర్ట్ చేయడం జరిగింది. అందువలన బ్లాక్ మార్కెట్ మీద నియంత్రణ కోసం ఉన్న చట్టాన్ని సవరించడం ద్వారా బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు మొత్తం సరుకు, నిత్యావసర సరుకులన్నింటినీ కూడా దాచేసి కృత్రిమ కొత్తను సృష్టించి ఈ రోజున రైతు దగ్గర 5 రూపాయలు ఉల్లిపాయలు కొని ప్రజలకి మాత్రం 50 రూపాయలు కేజీ అలాగే 100 రూపాయల వరకు వెళ్ళిందనంటే ఏ రకంగా ఈ యొక్క విధానం ఉన్నాయని అర్థమవుతుంది. మరి అట్లాంటి ధరల పెరుగుదల కారణమైనటువంటి బీజేపీ విధానాలకి బద్దపడుతూ ఉన్నారు టీడీపీ వైసీపీ వాళ్ళు. రెండోది, మన తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకవాద ఇస్తానని చెప్పిన మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వంతపాడడం అని అంటే వీళ్ళకు ఉన్నటువంటి జగన్ గారి కేసులు అలాగే ఓటు నోటు కేసు చంద్రబాబు నాయుడు, ఇట్లాగే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి లొసుగులతోటి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. వీళ్ళందరూ తనుకుంటున్నారు తప్ప ప్రజల తాలూకు సమస్యలు మాట్లాడలేదు, ధరల గురించి మాట్లాడలేదు, చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే కార్పొరేట్ శక్తులు అంటే బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు గుడుగు చేసే విధానాలు అనుసరిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఉంటారా, ప్రజల వైపు ఉంటారా, లేదా పెద్దవాళ్ళ వైపు, పారిశ్రామికవేత్తల వైపు ఉంటారా, దోపిడీ చేసే వాళ్ళ వైపు ఉంటారా అన్నది తెలుగుదేశం వైసీపీ తీర్చుకోవాలని చెప్పేసి ప్రధానికం కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంట్లో కొరకొచ్చాయని చెప్పేసి ముద్దెట్టుకుంటే మూతు కాలుతుంది. కాబట్టి నేను వైసీపీ, నేను టీడీపీ, నేను వీరాభిమాని ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు, మీరు నష్టపోతున్నారు. కాబట్టి మీ పార్టీలను నిలదీయండి, ప్రజలకు అనుకూలమైన విధానాల కోసం ప్రజల వైపు ఉండాలని చెప్తాని మేము ఆ టీడీపీ వైసీపీ కార్యకర్తల అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలు, ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజలని సన్నద్ధం చేసేటటువంటి పని సిపిఎం పార్టీ చేపట్టడం అనేది జరిగింది. మిత్రులారా, వైసీపీ వాళ్ళు కూడా విజయయాత్రలట
జన చైతన్య యాత్రలు అంటే వాళ్ళు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఒకటే, కిలో 100 రూపాయలు ఉల్లిపాయ అమ్ముతున్నారని విజయం సాధించారా? కోడిగుడ్డు 1 గుడ్డు 6 రూపాయలకు అమ్మామని విజయయాత్రలు చేస్తారా? కూరగాయల ధరలు అన్నీ 50 రూపాయలకు పైన పెరుగుతున్నాయి, కూరగాయల ధరలు పెంచేసామని విజయయాత్రలు చేస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్నందుకు మీరు విజయయాత్రలు చేస్తారా? రైలు బండిని ప్రైవేటు పరం చేస్తుంటే చూస్తున్నందుకు విజయయాత్రలు చేస్తారా? మరి దేనికోసం మీరు విజయ చైతన్య యాత్రలు అనేవి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చాక సామాన్యుల కూలి పనులు లేవు, ఇసుక లేదు. నిన్న కొత్త ఇసుక విధానం ప్రకటించారు. ఎన్నిసార్లు ప్రకటిస్తారు మీ విధానాన్ని? మీరు ఎన్నిసార్లు ఇసుక విధానం ప్రకటించినా వైసీపీ బ్రోకర్లకి దళారులకి మీరు చేయొత్తివ్వడమే తప్ప సామాన్యుడికి ఇసుక అనేది అందుబాటులోకి తెచ్చేటటువంటి ఉచిత ఇసుక పాలసీని తీసుకురావాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. అంతేకాదు, ఈ ఏరియాలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతానన్నారు. మొక్కుబడిగా పారాసిటమాల్ మాత్రలు పెట్టేసి 1-2 నర్సులను పెట్టేసి ఊరుకున్నారు తప్ప ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది దీపావళి తమకు వెలుగులు తీసుకురాకపోగా గత ఏడాదితో పోల్చుకుంటే భారీగా అమ్మకాలు తగ్గాయంటూ మందుగుండు వ్యాపారుల సంఘ నాయకులు పాంబుల పోలారావు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఎంవీపీ ధరి ఏఎస్ రాజా మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద ఆయన మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం తగ్గిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు అన్ని విధాలుగా సహకరించినప్పటికీ పండగకి ఒక్కరోజు ముందు అమ్మకాలు జరగడం వలన వ్యాపారం తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. జనరల్గా ప్రతిసారి 3 డేస్ లైసెన్స్ ఇస్తారు సార్. మరి ప్రభుత్వ ఆదేశాల మేరక చాలా రాష్ట్రాలు నిషేధించున్నారు, అలాగే మన రాష్ట్రం కూడా నిషేధించాలా ఉండాలని నేపథ్యం నేను అనుకుంటున్నాను. మరి నాకైతే తెలియని విషయం అండి, ఎప్పుడు 3 రోజులు పర్మిషన్ ఇస్తారు. దాని మరి సిపి గారు జరిగి డీసీపీ కలిసామండి, కలిస్తే మాకు 2 రోజులు పర్మిషన్ ఇచ్చారు సార్. 2 రోజులు పర్మిషన్ ఇచ్చి చాలా చోట్ల కూడా మరి ట్రాఫిక్ నిబంధనల వల్ల ఫైర్ క్రాకర్స్ రద్దు చేశారు. అది 100% నాకు నచ్చిన విషయం అండి. మరి ఈరోజు నిన్న దివాళీ వ్యాపారం 3 రోజులు వ్యాపారం అయినటువంటి వరకు 2 రోజులు కూడా వ్యాపారం పరంగా అయితే గవర్నమెంట్ వారు ఇచ్చిన లైసెన్స్ మీద మరి మా 25 స్టాళ్ళు వారిని ఈరోజు వ్యాపారం చేసుకోగలిగామండి. బాగానే ఉంది. గవర్నమెంట్ వారికి మా వందనాలు అభినందనలు అండి. అంటే మేము చాలా భయపడ్డాం, వర్షం పడి గ్రౌండ్ బురదలో పడిపోయి చిన్న చితక పేదవాళ్ళు లాంటి వాళ్ళమే వ్యాపారాలు చేసుకుని సామాన్లు కొనుక్కొని ఉన్నాం. మరి వరుణ భగవానుడు మమ్మల్ని కరుణించి ఎండ కాసి నిన్న ఈరోజు వ్యాపారం చేయడం జరుగుతుంది. ఇంకా మరి వ్యవధి ఇంకా సాయంత్రం 5 వరకు ఇచ్చారు డిపార్ట్మెంట్ వారు. భగవంతుడు కనుగరిస్తే ముందే అయిపోవచ్చేమో అనుకుంటున్నాను నేను. జనరల్గా అయితే ఏదేమైనా ఈ కరోనా నేపథ్యంలో ప్రప్రదమైనటువంటి మహమ్మారితో యుద్ధం చేస్తూ కొంతమంది డాక్టర్లు అందరూ పోలీసులు ఉంది ప్రాబ్లం ఉందని చెప్పి వ్యాపారం పనికి ఇబ్బంది పెట్టారు. అసలు యాక్చువల్గా అయితే మేము గవర్నమెంట్ సహకరిద్దామండి. 3 నెలల ముందు దసరా దీపావళి ఫెస్టివల్స్ చేసుకోవచ్చని వినాయక చవితి కూడా
మరి చెప్పడం దాన్ని బట్టి మా వ్యాపారస్తులు అందరం ఏదో 9 నెలలు ఆకలితో ఉన్నాం. కరోనా వల్ల ఏ పని పాటు లేక సరే పండుగ ఉందని చెప్పేసి మేము సామాన్లు ఖరీద్ చేసుకోవడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ వారు మరి కఠినమైన చర్యలు అంటే మన గవర్నమెంట్ వారు మంచిగా చెడ్డకు తెలియదు, పక్క రాష్ట్రాలు చూస్తే మనం తీసుకున్నాం అనుకుంటున్నాను. నేనైతే ఏదైనా డిపార్ట్మెంట్ వారు అనుకూలించి లైసెన్సులు ఇచ్చినందుకు మేము వ్యాపారం చేస్తున్నందుకు మా వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉన్నాం సార్, సరదాగా ఉన్నాం సార్. వ్యాపారం జరుగుతుంది, దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకం లేదండి. ఈ దీపావళి పండుగ గవర్నమెంట్ వారికి కానీ అందరికి కానీ మా వ్యాపారస్తుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నూట 110 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు హర్షం వ్యక్తం చేసిన రామగ్రహార ప్రజలు. అంబేద్కర్ విగ్రహంపై దాడి దేశద్రోహం కంటే తీవ్రం, ఆవేదన వ్యక్తం చేసిన దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చింతాడ సూర్యం. దీపావళి వెలుగులు మాకు లేవు, ఫైర్ వర్క్స్ వ్యాపారుల ఆవేదన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.